అందుకే ఒక క్రమశిక్షణ ఉంది. ఈ రోజు పార్టీలో నేను పర్టికులర్ గా నా క్యాబినెట్ లో కూడా ఎవరికి ఇబ్బంది కలిగించాలా, మంత్రులు కూడా ఎవరు డామినేట్ చేయాలా, అందులో నేను నాలుగు చర్య. అయితే ఈరోజు ఎమ్మెల్యే గారు కంటెస్ట్ చేసిన తర్వాత ఇన్ఛార్జ్ నేనే. శ్రీకృష్ణారెడ్డి చెప్పాను, మీ యొక్క గౌరవానికి ఏమి తగ్గించను, ఎటువంటి ఇబ్బంది కలిగించను. మిగతా నాయకులు కూడా చెప్పాను, మీ గౌరవానికి ఎటువంటి ఇబ్బంది కలిగించను. అయితే కార్యకర్తలు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ డిసైడ్ చేసుకొని వాళ్ళు పనిచేయాల్సిన బాధ్యత నాదే. అదేవిధంగా టౌన్లో ఎవరి సమస్యలు ఉన్నా, వ్యాపారస్తులు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఎవరి సమస్య ఉన్నా నేను నామినేషన్ వేసిన రోజు నుంచి నాదే బాధ్యత కృష్ణాడి గారు. అందువల్ల డైరెక్ట్గా నేను చేస్తాను. బట్ మీకేం చేయాలో ఎప్పుడు చేయాలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి నేను చేస్తానని ఆయన కూడా చెప్పడం జరిగింది. అందరూ మీ అందరు కూడా చెప్తున్నాను, ప్రతిపక్ష నాయకుడు ఆయన ఎమ్మెల్యే అయిపోతున్నారని అవ్వడు, అడ్రస్ ఉండడు, అది ఇదని ఇన్ని ఫండ్లు 5,264 కోట్లు ఒక చరిత్ర. ఈ జిల్లా నుంచి అనేక మంది మంత్రులు ముఖ్యమంత్రులు 71 సంవత్సరాల్లో పరిపాలించారు. స్వతంత్రం వచ్చి 71 సంవత్సరాలు ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రులు లేరారు, మంత్రులు లేరారు, పెద్ద పెద్ద పదవులు లేరారు. వాళ్ళందరూ కలిసి కూడా 71 సంవత్సరాల్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 5,000 కోట్లు కూడా చాలా సంవత్సరాలు కూడా తెచ్చింది 10 కోట్లు 15 కోట్లు 20 కోట్లే. కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా నా మీద నా నమ్మకంతో ఈరోజు ఈ రాష్ట్రానికి చేసిన సేవ కావచ్చు, అమరావతి రాజధానికి చేసిన 34,000 ఎకరాల ల్యాండ్ పుల్లింగ్ అది ఒక చరిత్ర. 58 రోజుల్లో 29 గ్రామాల్లో ఇంటింటికి గడప గడప దొరికి ప్రతి రైతుకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ల్యాండ్ పుల్లింగ్ ల్యాండ్ ఇవ్వడం వల్ల మీ భూమి ఎన్నో రెట్లు పెరుగుతుంది, మీ ఇద్దరు 27% భూమి ఇస్తాము, ప్లాట్లు ఇస్తామని చెప్పట్లో 58 రోజుల్లో ఇచ్చారు. చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇలా ఈరోజు అనేక చేశాను. అందుకనే ముఖ్యమంత్రి గారు నా సొంతం గురించి చేసుకుంటానంటే ఆయన ఒక్క మాట మాట్లాడగా ఈరోజు 5,264 కోట్లు కాదు. నెక్స్ట్ ఫేజ్ లో కూడా ముఖ్యమంత్రి గారు అడిగారు, సార్ మరొక 2,000 కోట్లు ఏ డెవలప్డ్ కంట్రీ తీసుకున్నా అమెరికా, చైనా, రష్యా, జపాన్, సింగపూర్ అన్నింటిలో కూడా ఈరోజు వస్తుంది. ట్రాఫిక్ సమస్య తగ్గించాలంటే కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, దానికి ఒక పెద్ద ఇది ఫిక్స్ అయితే ఈరోజు ట్రాఫిక్ తగ్గాలంటే మన సరిహద్దుల కణాలపై కనీసం 10 బ్రిడ్జ్లు రావాలి, రైల్వే ట్రాక్ మీద కనీసం 3-4 అండర్ పాస్లు కానీ అవి రావాలి. అదేవిధంగా ప్రతి డివిజన్లో 54 డివిజన్లు ఉన్నాయి, ప్రతి డివిజన్లో మార్కెట్లు రావాలి. ఎక్కడో మార్కెట్ అంటే ఆయన పోవటం కొనుక్కోవటం, దానివల్ల ట్రాఫిక్ సమస్యలు పెడతాయి. ట్రాఫిక్ సమస్యలు తగ్గాలంటే ఏ డివిజన్కి ఆ డివిజన్ హాస్పిటల్స్ రావాలి, స్కూల్స్ రావాలి, మార్కెట్లు రావాలి. ఇలా ట్రాఫిక్ కంట్రోల్, ట్రాఫిక్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక వ్యవస్థ ఉంది. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తాం. నేను అందరూ చెప్పేది ఒకటి, నన్ను చీకటి మంత్రి చీకటి మంత్రి అంటారు, కరెక్ట్. నేను మంత్రి అంటే నేను చెప్పాను, మంత్రి అంటే నా దృష్టిలో రాత్రనగా పగలనగా ఎండనగా వనం చేసేవాడే మంత్రి. అంటే మంత్రి ఎందుకంటే ఆయన ప్రోటోకాల్, కార్లు కలెక్టర్ పిలిచిన రావాలా, ఎస్పీ పిలిచిన రావాలా, ఈరోజు చేస్తున్నా. ఏమన్నా ఆయన మాట్లాడాడు, అసలు అది ప్రజాస్వామ్యంలో మాట్లాడాల్సిన మాటలు కాదు. ప్రజాస్వామ్యంలో అందులో ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ ఓటును వినియోగించుకునే సమయంలో అలాంటి విధులు కాదు. ఆయన ఇక్కడే కాదు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడాడు. అసెంబ్లీలో ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడాడు ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఆయన, ఆయన గౌరవం ఆయనకు ఉంటుంది అసెంబ్లీలో ఏకవచనంతో. కాబట్టి ఇది సంస్కారం కాదు, ప్రజలందరూ గమనిస్తున్నారు, నెల్లూరు జిల్లా ప్రజలందరూ గమనిస్తున్నారు, రాష్ట్రంలో అందరూ కూడా గమనించారు. నిన్న జరిగిన ఆయన మాటలు ఖచ్చితంగా అందరూ 2019లో ప్రజలే ముందు చెప్తారు. నేనేమి మాట్లాడలా, నేను మాట్లాడదు, ఎందుకంటే నాకు ఒకటే, ప్రతిసారి అందరూ చెప్పేవాడు ఆయన తిడుతున్నారు సార్ మీరు కూడా తిట్టండి, రాజకీయం అంటే ఆయన తిడితే మీరు తిట్టాలి, మీరు తిడితే ఆయన తిట్టాలి, ఆయన తిడితే మీరు తిట్టాలి. నేను చెప్తాను రాజకీయం అంటే అది కాదు, ప్రజలకు సేవ చేయటమే. ఈరోజు నేను తిడితే టీవీలో ఆనందిస్తారు, వాళ్ళు తిడితే ఆనందిస్తారు, మళ్ళీ అది టెంపరీ
ప్రజల హృదయాల్లో గుండెల్లో ఉండాలంటే వాళ్ళకి కావలసిన సౌకర్యాలు చేయాలి. అదే ప్రిన్సిపల్స్ అదే ప్రిన్సిపల్స్ తో ఇవ్వ చేశాను. అందుకే ఎక్కడ పెట్టిన చిన్నపిల్లవాడి నుంచి వస్తాడ దాకా అభివృద్ధి 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 నిల్వలు బ్రహ్మాండంగా డెవలప్ అవుతా అంటున్నారు. కాబట్టి అందరూ కూడా చేస్తున్నారు, ఒక పక్క అనసరిస్తున్నారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. మరొకసారి మీకు అందరూ తెలుసు కొన్ని సమస్యలు ఇచ్చారు. నేను మళ్ళా మీకు నేను ఒకటే చెప్తున్నాను, నేను మళ్ళా పెంచాలని నేను భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ అందరూ మరొకసారి మీ పవిత్రమైన అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేసి అఖండ విద్యార్థి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. పక్కరండి సార్, ప్లీజ్. హలో.